అరవింద్ స్వామి జూన్ 18, 1970లో చెన్నైలో జన్మించారు. ఈయన మణిరత్నం డైరెక్ట్ చేసిన దళపతి సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత రోజా, బాంబే లాంటి చిత్రాలు చేసి నటుడిగా హీరోగా తనేంటో అందరికీ తెలిసేలా చేశారు. 2000 సంవత్సరం తర్వాత దాదాపు 10 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నారు. సాఫ్ట్వేర్, కన్స్ట్రక్షన్, గ్లోబల్ అవుట్సోర్సింగ్ లాంటి వ్యాపారాలలో బిజీగా గడిపారు. ఇప్పుడు అరవింద్ స్వామి 2 పెళ్లిళ్ల వివరాలు ఏంటో చూద్దాం. అరవింద్ స్వామి 1994లో గాయత్రి రామ్మూర్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. 16 సంవత్సరాలు వీరు బాగానే కలిసే ఉన్నారు. కానీ 2010లో కలహాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. తర్వాత అరవింద్ స్వామి 2012లో అపర్ణ ముఖర్జీని పెళ్లి చేసుకున్నారు. ఈమె ఒక లాయర్. అరవింద్ స్వామి 2 పిల్లలు తనతోనే ఉంటున్నారు. ఇవే అరవింద్ స్వామి గారి 2 పెళ్లిళ్ల వివరాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.